మట్కాలు పేకాటలను అన్నింటిని నిషేధించిన తెలంగాణ రాష్ట్రంలో వ్యసనపరులకు తావు లేదు అని చెప్పి పదే పదే కేసీఆర్ గారు అదేవిధంగా కొంతమంది అధికారులు చెప్తూ వచ్చారు. కానీ మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని విచారణ అధికారులను నేను అప్రమత్తం చేస్తూనే వస్తున్నా. గల్లి గల్లీలో గంజాయి గుప్పుమంటుంది. అదేవిధంగా ఉన్నత వర్గాలు అనుకునే వాళ్ళు కళాశాలలలో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ డ్రగ్స్ మహమ్మారి కళాశాలల నుంచి పాఠశాలలకు విస్తరించింది. దీని మీద తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోకపోతే మరో పంజాబ్గా తెలంగాణ రాష్ట్రం మారుతుందని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన. ఆ సందర్భంలో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ముఖ్యంగా కేటీఆర్ బాల్కసుమన్లు లాంటి వాళ్ళు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు, తెలంగాణ యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్ర చేస్తున్నారని చాలా సందర్భాలలో మాట్లాడారు. అయినా ప్రభుత్వము రాజకీయంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చుతుంది అని మేము చెప్పినాం. కానీ సింగరేణి కాలనీలో జరిగిన 6 సంవత్సరాల బాలికను రేప్ చేసి హత్య చేసిన సందర్భంలో ముద్దాయి గంజాయి తీసుకున్నాడని ప్రభుత్వమే చెప్పింది. చాలా సందర్భాలలో మహిళల మీద జరిగిన దాడులలో పాల్గొన్న వాళ్ళు గంజాయి మత్తులో దాడులు చేసిండ్రు అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా ఇవాళ ధూల్పేట ప్రాంతంలో గతంలో గుడంబ కాసుకొని అమ్ముకునేవాళ్ళు, మేము గుడంబను నిషేధించినామని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని గుడంబ కాసే విధానాన్ని దాడులు చేసి ఎక్సైజ్ వాళ్ళు కేసులు పెట్టినామన్నారు. కానీ ఆ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యుడు కానీ మీరు గుడంబ నిషేధించి గుడంబను అమ్మకుట చేసిన తర్వాత వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి వృత్తి కల్పించలేదు, ఆదాయ వనరు కల్పించలేదు, ఇవాళ వాళ్ళు గంజాయి అమ్ముకొని బతికే పరిస్థితి వచ్చిందని చెప్పి ఆ ప్రాంతంలో జరిగిన దాడులలో తెలిసింది. ఇదే కాకుండా హైదరాబాదు నగరంలో పాఠశాలల నుంచి మొదలు పెడితే కళాశాలల వరకు గంజాయి అందుబాటులోకి వచ్చింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కావూరి హిల్స్, మాదాపూర్ వరకు హైటెక్ సిటీ చుట్టుముట్టు ప్రాంతాలలో గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు 4 పబ్బులు ఉండేవి. ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 90 పబ్లకు అనుమతులు ఇచ్చిండు. జూబ్లీ హిల్స్ ప్రాంతంలో రాత్రిపూట 9 గంటల తర్వాత ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే మాలాంటి వాళ్ళని కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆ ప్రాంతంలో నిర్వహిస్తున్న పబ్బులల్లా విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు, డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయని మేము ఆరోపణ చేయడం కాదు, విచారణ సంస్థలు దాడులు చేసి పట్టుకున్నారు. 2017 సంవత్సరంలో ఇలాంటి దాడులలోనే చాలామంది ప్రముఖుల పేర్లు వచ్చినాయి. చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేశారు. దానికి అకున్ సబర్వాల్ అని ఐపీఎస్ అధికారిని నియమించారు. విచారణ జరుగుతున్న సందర్భంలో అర్ధాంతరంగా అకున్ సబర్వాల్ని బదిలీ చేశారు. అసలు ఇప్పుడు ఆ అధికారి ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియదు. అసలు అధికారి ఏం ఉద్యోగం చేస్తున్నారు, ఎక్కడికి బదిలీ చేసిండో తెలియదు. ఆ సందర్భంగా 12 FIR లు చేశారు. కొంతమంది సినీ ప్రముఖులను పిలిచారు, కొంతమంది వ్యాపార ప్రముఖులను పిలిచిండ్రు. ఆ కేసును పూర్తిగా తొక్కిపెట్టేసిండ్రు. ఆ కేసు కనుమరుగైపోయింది. ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి మీద, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క ప్రత్యక్ష పరోక్ష పాత్ర మీద మేము అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది, ఆరోపణలు చేయడం జరిగింది. మా ఆరోపణలను నిజం చేసుకుంటూ ఆ కేసును మొత్తం బలహీనపరిచిండ్రు. దాంతో 2017లో నేను అన్ని విచారణ సంస్థలకు, ప్రధానమంత్రికి, హోంమంత్రికి, సిబిఐకి, డిఆర్ఐకి, ఈడీకి, అదేవిధంగా నార్కోటిక్ డ్రగ్స్ డిపార్ట్మెంట్కి, అన్ని డిపార్ట్మెంట్లకు నేను ఫిర్యాదు చేసిన, ఫిర్యాదు చేసినా కూడా ఆ విచారణ సంస్థలు విచారణ చేయడానికి ముందుకు రాకపోవడంతో తెలంగాణ హైకోర్టును నేను వెళ్ళి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసిన. ప్రజా ప్రయోజన వాచ్యంలో ఈ అన్ని డిపార్ట్మెంట్లను, ఈడీని, సిబిఐని, డిఆర్ఐని, నార్కోటిక్స్ డ్రగ్స్ డిపార్ట్మెంటును, ఎక్సైజ్ డిపార్ట్మెంటును, హోమ్ డిపార్ట్మెంటును, వీళ్ళందరినీ కూడా ప్రత్యక్షంగా పాత్రధారులను చేసి వీళ్ళు విచారణ చేయకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని, యువతను డ్రగ్స్ మహమ్మారి పట్టి పీడిస్తుంది. డ్రగ్స్ వ్యాపారస్తులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. నైజీరియా లాంటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ హైదరాబాద్ నగరాన్ని మొత్తం డ్రగ్స్కు
ఒక కేంద్రంగా మార్చిండ్రు. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యమేయడం జరిగింది. ఆ విచారణ సందర్భంగా అన్ని డిపార్ట్మెంట్లకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చి కౌంటర్స్ ఫైల్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వము మేము విచారణ చేస్తున్నాం, మాకు ఏ విచారణ సంస్థల సహకారం అక్కర్లేదు, అదేవిధంగా ఈడీ వాళ్ళు వచ్చి మేము విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాకు సమాచారం ఇస్తలేదు, మాకు సహకరిస్తలేదని హైకోర్టుకు వచ్చి ఈడీ సంస్థ చెప్పింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని సమాచారం ఇవ్వమని అడిగితే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. చివరికి ఈడీకి సంబంధించిన జాయింట్ డైరెక్టర్ను ప్రత్యక్షంగా హైకోర్టు పిలిపించి మాట్లాడితే స్పష్టంగా ఈడీ డైరెక్టర్ గారు చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం మా విచారణను వ్యతిరేకిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేట్ టీం సేకరించిన సమాచారాన్ని మాకు ఏమీ ఇవ్వడం లేదు, వాళ్ళు కేవలం వాళ్ళు విచారణ చేసిన వాళ్ళు కట్టిన ఎఫ్ఐఆర్ కాపీలు జిరాక్సులు ఇచ్చి ఒరిజినల్స్ కోర్టులో ఉన్నాయని మమ్మల్ని సహకరించడానికి నిరాకరిస్తున్నారని స్పష్టంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. అప్పుడు మేము అన్నాం, మా న్యాయవాది మా తరఫున వాదించాడు, ఈ ఎక్సైజ్ శాఖ అరెస్టు చేసిన ముద్దాయిల దగ్గర సేకరించిన మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, టెక్నికల్ డిజిటల్ డేటా మొత్తము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది, ఈ పేపర్ల మీద వీళ్ళు విచారణ చేసి స్టేట్మెంట్లనే కాకుండా ముద్దాయిలను పిలిచి వాళ్ళ దగ్గర శాంపిల్స్ ఏవైతే సేకరించిందో వాటికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్లతో పాటు ఎవరెవరి మీద అయితే ఆరోపణలు వచ్చి వాళ్ళ దగ్గర సేకరించిన మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు వీటన్నిటిని కూడా ఈడీకి ఇస్తే అందులో ఎవరెవరితోని వాళ్ళు సమాచారం పంచుకున్నారు, ఎవరెవరికి సరఫరా చేసినారు, ఇందులో వినియోగదారులు, సరఫరాదారులు, సరఫరాదారులకు ఇతర దేశాల నుంచి రవాణా చేసిన వాళ్ళు మూడు రకాల ముద్దాయిలు ఉన్నారని నేను ఇప్పుడు డిపార్ట్మెంట్కు చెప్పడం జరిగింది. ఒకటి, కొకెయిన్ కానీ హెరాయిన్ కానీ డ్రగ్స్ను వినియోగించేవాళ్ళు, అంటే వీళ్ళు మాదక ద్రవ్యాల బానిసలు. రెండు, వీళ్ళకి అమ్మేవాళ్ళు అంటే వ్యాపారం చేసేవాళ్ళు. ఈ రాష్ట్రంలో ఉండి అమ్మే వాళ్లకు డ్రగ్స్ ఏవి కూడా ఈ రాష్ట్రంలో ఉత్పత్తి కావు, ఇతర రాష్ట్రాల నుంచి రవాణా అవుతుంది, ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాల నుంచి రవాణా అవుతుంది, కాబట్టి ఇది అంతర్జాతీయ నేరం. ఇతర దేశాలలో ఉత్పత్తి అయిన కొకెయిన్, హెరాయిన్ లాంటి అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ను ఇతర రాష్ట్రాలకు, గోవా, ముంబై లాంటి రాష్ట్రాలకు తెచ్చి ఆ రాష్ట్రాల నుంచి మనకు రోడ్డు మీద హైదరాబాద్కు తీసుకొస్తున్నారు. మన్నటికి మొన్న మీరు గుజరాత్లో చూసారు, గుజరాత్ పోర్టులో 1,000 కోట్ల రూపాయల కొకెయిన్ దొరికింది, ముంబై పోర్టులో దొరికింది, రకరకాల పోర్టులలో ఇతర దేశాల నుంచి డ్రగ్స్ 100 క్వింటాళ్ళు తీసుకొచ్చి వాటిని అక్కడ విడగొట్టి వివిధ రాష్ట్రాలకు పంపిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఈ సరఫరాదారులు హైదరాబాద్కు తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇది మొత్తం ఆర్గనైజ్డ్ క్రైమ్, అంటే వ్యవస్థీకృత నేరానికి పాల్పడుతున్న వ్యక్తులు, వ్యవస్థలు, వాళ్ళకు సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా మారినరు, ఒక మాఫియాగా మారినరు. కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వ పరిధిలో స్వతంత్రంగా విచారణ చేస్తున్న సంస్థలు విచారణ చేయాలని చెప్పి కోర్టు నుంచి నేను జడ్జిమెంట్ తీసుకొచ్చిన, ఈడీకి డైరెక్షన్ ఇచ్చిండ్రు, రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు నేను అడిగితే దాదాపుగా 4 రోజులు పైన అయిపోయింది జడ్జిమెంట్ ఇచ్చి, డైరెక్షన్ ఇచ్చి, స్పెసిఫిక్ డైరెక్షన్ ఇచ్చిండ్రు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇమ్మీడియట్గా మీరు పేపర్ల సమాచారం విచారణ సందర్భంగా మీరు సేకరించిన, మీరు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు పేపర్లే కాదు, వాళ్ళ నుంచి సేకరించిన మొబైల్ కానీ, కంప్యూటర్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, ఇతర డిజిటల్ డేటా మొత్తం ఈడీకి ఇవ్వమన్నారు, ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఇప్పుడు అందుకే నేను వారి ఎవరైతే విచారణ అధికారి ఉందో వారితోనే మాట్లాడినా, ఇంతవరకు ఇవ్వకపోతే మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు తిరిగి కోర్టుకు ఫిర్యాదు చేయలేదు, కోర్టు ఆ రోజు చెప్పింది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం విచారణకు సహకరించకపోయినా, సమాచారాన్ని మీకు అందించకపోయినా మీరు మళ్ళీ కోర్టుకు వచ్చి చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్తామని న్యాయమూర్తి గారు చెప్పినరు. కోర్టు ఆదేశించిన ఈ సమాచారాన్ని తొక్కిపెట్టి ఇంకొక విచారణ సంస్థకు ఈ సమాచారాన్ని పంచుకోవడానికి
రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏందని నేను అడుగుతున్నా. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉండే అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్ నేను అడుగుతున్నా, మన్ననే మీరు అన్నారు ఈ డ్రగ్స్ ఎక్కువ పెరిగిపోయింది, యువత బానిసలుగా మారుతుంది కాబట్టి ఒక స్పెషల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తున్నానని, సివి ఆనంద్ గారిని ఇద్దరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను పెట్టి దాదాపుగా 1,000 మందిని నియమించినాము, ఈ రాష్ట్రంలో ఉక్కు పాదం పెడతాము, డ్రగ్స్ సరఫరాదారుల మీద, వినియోగదారుల మీద, గంజాయి పండించేటోళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను అనుకున్న ఏదో మార్పు వచ్చింది మా సార్ దగ్గర అని, కానీ ఏమీ మారలే, మాటలే మారినాయి. గతంలో అసలు ఇయన్పో, అసలు తెలంగాణలో గంజాయి లేదు, డ్రగ్స్ లేదు, చాలా అద్భుతమైన రాష్ట్రం అని చెప్పిండు. చివరికి 2016 నుంచి మేము ఏదైతే ఆరోపణ చేసినామో కేసీఆర్ ఒప్పుకున్నాడు. అవును, హైదరాబాద్లో గంజాయి అమ్ముతురు, డ్రగ్స్ వినియోగిస్తురు, దీనికి బానిసలు అవుతురు, దీని మీద చర్యలు తీసుకుంటా అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే వారి వ్యవహార శైలి ఎట్లుందంటే దొరగారు లేచినప్పుడే ఊరుకు తెల్లారినట్టు ఉంది. సార్ పొద్దుగాల 6 గంటలకు సూర్యుడు ఉదయిస్తాడు ఇది తెల్లారినట్టు అంటే, కాదు కాదు, నేను 12 గంటలకు మధ్యాహ్నం లేస్తే కదా అప్పుడే ఊరుకు తెల్లారింది అన్నట్టు వ్యవహారం ఉంది. మేము 5 ఏళ్ళ నుంచి ఏం చెప్తున్నామో, 2020 నుంచి చెప్పిన దాన్ని 2022లో కేసీఆర్ గారు ఆ మాట మాట్లాడుతున్నారు.